రక్షణ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇప్పుడు రేవంత్కి అతిపెద్ద సమస్య కాబోతోంది. ఏంటంటే, ఒకటి అందరినీ అదిరించారు, బెదిరించారు, దబాయించారు, మొత్తం మీద ఇప్పటికే చాలామంది ఖాళీ చేసి వెళ్తున్నారు. కొత్తగా చెర్లపల్లి దగ్గర ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోతున్నారు, ఆ ఖాళీ చేసిన ఇళ్ళని వీళ్ళు కూలుస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ సమస్య ఎక్కడొచ్చిందంటే, పాత బస్తీ ఎంఐఎం వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మాత్రం మూసీని ముట్టుకోవడానికి వీల్లేదు, ఊరుకోమని చెప్పి ధర్నాలు ఆందోళనలు, ఏకంగా ఆర్డీఓకి వార్నింగ్. ఎంత దారుణమైన వార్నింగ్ అంటే మా ఇలాకాలోకి రావడానికి ఎవరికీ దమ్ము లేదు, మీరు వస్తే ఊరుకోం అన్నటువంటి. అంటే ఇలాకా అంటే వాళ్ళ ఆస్తి కిందని ఫీల్ అవుతున్నారు అన్నమాట. మిగతా హిందూ సమాజం అట్లా ఫీల్ అవ్వలేదే. ఇప్పుడు ఆ మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ, ఇది మా ఇలాకా, నువ్వు మీరెవరు రావడానికని తల ఒక కర్ర కత్తి పుచ్చుకుని ఏమన్నా ఎడ్డం తిరిగారా, మాకు ఇళ్ళు ఏంటి, మా పునరావాసం ఏంటి, మా బ్రతికేంటి అని అడిగారు. అది వీళ్ళు అడగడంలో కూడా తప్పులేదు. ఇట్లా మా ఏరియా నుంచి తీద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఎక్కడ బ్రతుకు, వాళ్ళని ఎక్కడిస్తారు ఇళ్ళు, వాళ్ళ బతుకు చూస్తాం మేము, వాళ్ళకి సరిగ్గా ఇస్తే మేము ఏర్పాటు చేస్తాం కాదు. మీరు అడుగు పెట్టడానికి వీల్లేదు, రావడానికి వీల్లేదు, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి, ఏమైనా జరుగుతుంది చూసుకోండి అంటే హెచ్చరిక. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాజెక్టు పూర్తయి తీరాల, లేకపోతే ఇజ్జత్ కా సవాల్ కాదు, హిందుత్వ సవాల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు మిగతా వాళ్ళందరిది ఖాళీ చేయించి ముస్లింలకు సంబంధించినటువంటి ఏరియాలో మాత్రం నేను చేయనివ్వను, అక్కడ మూసీ మాత్రం అట్లాగే ఉంటే పర్లేదు అంటే ఊరుకుంటుందా మిగతా సమాజం? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు పరీక్ష ఏం జరుగుద్దో చూద్దాం.